ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి పొట్ట తగ్గి ఫ్లాట్గా అయితే చాలా బాగుంటుంది స్లిమ్గా ఉంటామని కోరిక ఉంటుంది కానీ అలాంటి వాటిని తగ్గించుకోవటానికి కూడా కాన్సెప్ట్ ఎట్లా ఉండాలి అంటే బరువు తగ్గాలన్నా పొట్ట తగ్గాలన్నా తక్కువ వాటిని ఎక్కువగా తినాలి ఎక్కువ వాటిని తక్కువగా తినాలి ఆరోగ్యానికి అన్నిటికంటే పండ్లు మంచిదని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కానీ పండ్లు తింటే కూడా పొట్ట వస్తున్నది పండ్లు తింటే బరువు పెరుగుతున్నామనే డౌట్స్ కూడా చాలామందిలో ఉంటాయి అలాంటి కొన్ని పండ్లు ఉంటాయి కానీ పొట్ట తగ్గించటానికి బరువు తగ్గించటానికి నడుము చుట్టుకొలత బాగా తగ్గటానికి బాగా ఉపయోగపడే లో క్యాలరీ ఫ్రూట్స్ హై ఫైబర్ లో క్యాలరీ ఈ కాన్సెప్ట్ చాలా మంచిదనమాట తెలుగులో చెప్పాలంటే తక్కువ శక్తి ఎక్కువ పీచు పదార్థాలు ఇలా ఉన్న పండ్లు చాలా మంచి ఆహారాలు నేను ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే సాయంకాల పూట ఆహారాన్ని కేవలం పండ్లను మాత్రమే తీసుకోండి అని తెలియచేస్తూ ఉంటాను ఉడికిన ఆహారాలు శ్రేష్టము కాదు ఇప్పుడు కూడా తెలుసో తెలియకో ఎన్నాళ్ళు తిన్నాం ఇక్కడ నుంచి మనం బరువు బాగా తగ్గాలన్నా పొట్ట బాగా తగ్గించుకోవాలన్నా హెల్దీగా అవ్వాలన్నా ఇమ్యూనిటీ బాగా పెరగాలన్నా బాడీ అంతా హెల్దీగా నైట్ అంతా డీటాక్స్ చేసుకోవాలన్నా మీకు ఉదయమే సుఖ విరోచనం బ్రహ్మాండంగా జాడించి కొట్టేయాలన్నా డిన్నర్ ఫ్రూట్స్ చాలా మంచిది మరి పొట్టను తగ్గించే పండ్లు లో క్యాలరీ హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి అవేంటో నేను వివరణ ఎక్కడిస్తాను అనమాట అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ ఉన్న నెంబర్ వన్ ఫ్రూట్స్ పుచ్చకాయ వాటర్ మిలాన్ వంద గ్రాములు తీసుకుంటేనండి పైన తొక్క కాదు లోపల గింజలు కాదు తినే పదార్థం ఎర్రగా ఉండేది వంద గ్రాములు తీసుకుంటే అలా శక్తిని క్యాలిక్యులేట్ చేస్తారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు భారత ఆహార పరిశోధన సంస్థ వారిచ్చిన సమాచారం ప్రకారం మేము మీకు తెలియజేసే లెక్కలు ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటాయన్నమాట అన్నమాట వారి సౌజన్యంతో అందుకని ఎప్పుడు కూడా మీలాంటి వారికి ఇవ్వాలంటే ఎవరికి చెప్పాలన్నా వాళ్ళు ఇవ్వాల్సింది ఇన్ఫర్మేషన్ వంద గ్రాముల పుచ్చకాయ తినే పదార్థంలో ఉండే శక్తి పదహారు క్యాలరీలు అంటే మీకు అర కేజీ పుచ్చకాయ తిన్నా ఒక ఇడ్లీకి సమానం అంతే ఒక్క ఇడ్లీ ఎంత ఉంటుంది తోపుడు బల మీద ఉండే బొడ్డి ఇడ్లీ సంగతి నేను చెప్పింది ఇక పెద్ద హోటల్స్లో ఇంట్లో వేసుకునే సొంత ఇడ్లీ అంత పెద్దది ఉంటుంది అదైతే ముప్పావు కేజీ పుచ్చకాయకి ఒక ఇడ్లీ సమానం ఒక ఇడ్లీ తింటే పొట్టలో ఒక మూలక రాదు పుచ్చకాయ అంత తింటే కడుపు నిండిపోతుంది అచ్చంగా పుచ్చకాయ తిని ఉండకూడదండి కొంతమంది ఉంటారు ఎప్పుడన్నా ఒకరోజు ఏం కాదు డైలీ అట్లా తిన్నారనుకోండి మీకు కళ్ళు తిరగటమో నీరసం రావటం ఉదయం ఎప్పుడన్నా పడిపోవటం నైట్ ఎక్కడన్నా తలడిమ్మ ఇబ్బందులు రావటం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి తినొచ్చు కానీ ఇది తక్కువ క్యాలరీస్ ఉన్నాయి ఇది మొట్టమొదటిది రెండవది ఖర్బూజ వాస్తవానికి పుచ్చకాయను బాగా ఇష్టపడతారు ఖర్బూజ అని తక్కువ మంది ఇష్టపడతారు కానీ పోషకాలు విటమిన్స్ లవణాలు ఇవన్నీ చూస్తే ఖర్బూజాలు చాలా ఎక్కువ ఉంటాయండి మీకు తెలుసో తెలీదో అన్నిటికంటే పండ్లల్లో ఎక్కువ న్యాచురల్ సాల్ట్ ఉన్న పండు కర్బూజా పండే చా కొబ్బరి నీళ్ళల్లో ఎంత సోడియం ఉంటుందో సాల్ట్ ఉంటుందో కర్బూజా కర్బూజేపండ్లో సేమ్ అంతే ఉందండి వంద గ్రాముల కర్బూజేపండ్లో నూట నాలుగు నూట ఐదు మిల్లీ గ్రాములు చూస్తే సోడియం ఉంటుంది అనమాట న్యాచురల్ సాల్ట్స్ అందుకని బయట నుంచి సాల్ట్ వాడకపోయినా అసలు లోపం రాదు ఇది వంద గ్రాములు తీసుకుంటే పదిహేడు క్యాలరీలు అందుకని సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు బాగా వాడుకోదగ్గ ఫ్రూట్స్ ఈ రెండు పొట్ట తగ్గాల్సిన వారికి మూడవది తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉన్నది బొప్పాయి వంద గ్రాముల బొప్పాయి ఇచ్చి కోల్ట్ ముప్పై రెండు క్యాలరీలు శక్తి అందుకని దీన్ని కూడా బాగా ఉపయోగించుకోవచ్చు పొట్ట తగ్గాల్సిన వారు నాలుగవ పండు బత్తాయి వంద గ్రాములు తీసుకుంటే ఇది సుమారుగా నలభై ఐదు శక్తి మనకి సంవత్సరంలో ఒక ఏడు నెలలన్నా ఎనిమిది నెలలన్నా బత్తాయిలు దొరుకుతూ ఉంటాయి అలా ఎనిమిది పది నెలలు తొమ్మిది నెలలు దొరికినప్పుడు బత్తాయిని బాగా వాడుకోండి బత్తాయిల్ని ఒలుసుకు తినాలి తొక్క గింజలు పిప్పి తీసేసాక లోపల ముత్యాలు ఉంటాయి అవి వంద గ్రాములు తీసుకుంటే నలభై ఐదు క్యాలరీలు ఎక్కుతాండి బత్తాయిలు లేనప్పుడు చలికాలంలో కమలాలు వస్తుంటాయి కమలాలు కూడా వంద గ్రాములు తీసుకుంటే ఇది ఐదవ రకం నలభై ఎనిమిది క్యాలరీల శక్తి దీంతోపాటు ఆరవది అంటే ఆరు పండ్లు అతి ముఖ్యంగా ఎక్కువ వాడుకోదగ్గ పండ్లు మంచి పండ్లు నేను తెలుపుతున్నాను అనమాట ఇప్పుడు మీకు జామకాయ యాఫై క్యాలరీలు కొన్ని నలభై ఐదే ఉంటాయి కొన్ని యాఫై క్యాలరీలు ఉంటాయి యావరేజ్ని యాభై క్యాలరీలు తీసుకోండి జామకాయ అంటే అంటే మనకు వచ్చే రకాల మార్పులు ఉంటాయి కదండి దాన్ని బట్టి కొద్దిగా రెండు మూడు క్యాలరీలు నాలుగు క్యాలరీలు అటు ఇటు ఉంటాయి అంతే తేడా ఈ ఆరు రకాల పండ్లు పుచ్చకాయి కర్బూజా బొప్పాయి బత్తాయి కమల జామ ఇవి ఆరు రకాల పళ్ళు తక్కువ ఇస్తాయి ఎక్కువ ఇస్తాయి పొట్ట బరువు తగ్గవలసిన వారికి పొట్ట ఫిల్ చేసుకుంటూ మీరు కారుకి ఆయిల్ కొట్టించినప్పుడు చూడండి ట్యాంక్ ఫుల్ మోటార్ సైకిల్ కొట్టించినప్పుడు ట్యాంక్ ఫుల్ కొంతమంది ఇంకొంచెం సందుండి చిల్లర లేకుండా కొట్టించుకోవాలంటే బండిని మరి ఫుల్ చేస్తారు మీరు పొట్టని ఈ ఫ్రూట్స్తో డిన్నర్లో బాగా పెట్టుకుని సరిపడా తినండి ఆరు రకాలు రోజు తినకపోయినా కనీసం మూడు నాలుగు రకాలన్నా ఫ్రూట్స్ పెట్టుకోండి ఐదు రకాలన్నా ఇవి మీకు కావలసినట్లు తినండి చక్కగా కొవ్వు కరిగించుకోండి పొట్ట మందం ఇంత కొవ్వు ఉంటుంది పట్టుకుంటే మీరు రెండు వేలతో బొడ్డు పక్కన కొవ్వు పట్టుకు చూసుకోండి ఈ మందం ఎంతలా ఉందో ఈ మందం అంతా ఈ మందం ఈ మందం అంతా ఈ మందానికి రావాలి ఒరిజినల్గా ఉండాలంటే ఎట్లా ఉండాలన్నమాట ఆ రంగులు అంగుళం మందంలో ఉంటే పర్లేదు సేఫ్ అధిక ముందుకెళ్ళిన బొజ్జ తగ్గటానికి కూడా పండ్లు తింటేనండి సాయంకాలం సిక్స్ కల్లా పండ్లు తినాలని పెట్టుకోండి మీరు ఆఫీసుల్లో ఉండేవారు ఉదయం వెళ్ళేటప్పుడే పట్టుకెళ్ళిపోండి ఏ ఫ్రూట్స్ కన్వీనియంట్ అవన్నీ క్యారీ చేసుకెళ్ళి సమయం ప్రకారం అక్కడ తినేసేసేయండి సింపుల్గా అయిపోతుంది మీకు అట్లా కడుపుకు సరిపడా తినేసేసేయండి ఇక నైట్ తినకండి మీరు తిన్న పండ్ల ద్వారా వచ్చిన శక్తి నైట్ తొమ్మిదిలోపు అయిపోతుంది తొమ్మిది పదిలోపు ఇక పడుకోండి ఆకలి తినకూడదు అనుకుంటే ఆకలేదు తినొచ్చు అనుకుంటే ఆకలిస్తుంది మైండ్లోకి తినకూడదని సంకల్పం చేయండి అప్పుడే మీ నిలవన్న కొవ్వు కరగటం పొట్ట చుట్టూరున్న కొవ్వు బాగా కరుగుతుంది ఎందుకంటే ఎక్కువ మందికి బొజ్జున్న దగ్గర ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉండి పెద్ద సైజులో ఉండి ఎక్కువ కొవ్వు ఉంది కాబట్టి అక్కడి నుంచే ఫస్ట్ బర్న్ బర్నవటం స్టార్ట్ అన్నమాట నైట్ నైన్ నుంచి రేపు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు ఫ్యాట్ బర్న్ అవుతూ ఉంటుంది మీరు నైట్ పదింటికి అయినా తాగేశారు ఎనర్జీని ఇచ్చారనుకోండి కొవ్వు కరడం ఆగిపోతుంది ఎందుకంటే మీరు తాగిన నీళ్ళ ద్వారానో లేక మీరు తాగిన ఏదైనా జ్యూస్ ద్వారా పాల ద్వారానో మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది అనుకోండి ఫ్యాట్ కరగాల్సిన అవసరం లేదు కదా అందుకని పొట్ట కొవ్వు కరగదనమాట ఆరు గంటలకల్లా మీరు తినేసేసి నైట్ ఇక తినకుండా నియమం పెట్టుకున్నారంటే పొట్ట భలే తగ్గుతుంది ఇది బెస్ట్ టెక్నిక్ అనమాట అసలు ఆరోగ్యం మీరు ఎంత పెంచుకునే అవకాశం లభిస్తుందో ఇంతకంటే బెస్ట్ ప్రిన్సిపల్ హెల్దీ ప్రిన్సిపల్ ఇంకోటి లేదని చెప్పొచ్చు అనమాట ఇటు పొట్ట తగ్గిస్తూ రక్షణ వ్యవస్థను రెట్టింపు చేస్తూ మీకు బరువును బాగా తగ్గించి చక్కగా మోషనైటెడ్ చేసి ఇమ్యూనిటీని బాగా పెంచి మీకు డీటాక్సిఫికేషన్ చేసే బెస్ట్ టెక్నిక్ అనమాట ఫ్రూట్ డైట్ ఈ లో క్యాలరీ హై ఫైబర్ ఈ ఆరు ఫ్రూట్స్ని పొట్ట తగ్గించుకోవడానికి బాగా వాడుకోండి ఎర్లీ డిన్నర్ ప్రధానంగా చేయండి అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం